హోటల్ కంటే టేస్టీగా దోశ చేయాలి అంటే నేను చెప్పిన వస్తువులన్నీ మీరు కరెక్ట్గా తీసుకోండి, ఫాలో అవ్వండి, చివరి వరకు వీడియో చూడండి, మిస్ అవ్వద్దు, స్కిప్ కూడా చేయగాలి. 2 కప్పులు బియ్యం తీసుకుందాం, ఏదైనా పర్వాలేదండి మనకు. నేనైతే సోనా బియ్యం తీసుకుంటున్నాను. అండ్ 2 కప్పుల బియ్యంకి 1 కప్పు మినపప్పు తీసుకుందాం, 1/2 కప్పు కందిపప్పు తీసుకుందాం, 1/2 కప్పు శనగపప్పు తీసుకుందాం. ఇవన్నీ బాగా వాటర్తో వాష్ చేసి చక్కగా వాష్ చేయండి. స్టార్చ్ అన్ని పోవాలి, బాగా చక్కగా చేసుకోండి. తర్వాత వచ్చేసి మెంతులు 2 స్పూన్స్ తీసుకోండి, తో పాటు టేస్ట్ కూడా వస్తుంది. ఇవన్నీ వేసాక 8 అవర్స్ నానబెట్టేసుకోండి డక్కన్ పెట్టి. 8 అవర్స్ తర్వాత అండి లావు అటుకులు వాష్ చేసి ఉంచుకున్నాయి, ఒక చిన్న బౌల్కి తీసుకున్నానండి నేను. అటుకుల వల్ల క్రిస్పీగా వస్తుంది దోశ మనకి. మనం మైదాపిండి డైరెక్ట్గా దోశపిండి రుబ్బుకున్నాక వేస్తే అది ఉండలుండలుగా ఉంటుంది, సో అలా కాకుండా మైదాపిండి 1/2 బౌల్ తీసుకోండి. మీరు మిక్సీకి వేసుకున్న తర్వాత మిగతావి కూడా మిక్సీకి వేసుకోండి. ఓవర్ నైట్ మొత్తం అలా వదిలేసాను డక్కన్ పెట్టేసి. మార్నింగ్ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చింది, థిక్నెస్ కూడా సరిపోయింది. ఇంకా దోశలు వేసుకోవడం, ఉప్పు వేసుకోవడం. థ్యాంక్ యూ.